కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ. బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం, అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్ లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? యా అండి, యూ కాన్ డూ విత్ ఇట్, యూ కాన్ డూ వితౌట్ ఇట్. లైఫ్ ఎలా ముందుకెళ్తుందో దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిందే దీంట్లో, టెలివిజన్లో అని. అండ్ సో నేను బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారనుకున్నా, ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలు అని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం. సో ఎట్టైనా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీజు, వాళ్ళ అంకుల్స్, ఆంటీజు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు. ఇంట్లో బాగుంటే చాలు నాకు. హలో లక్ష్మి గారు. హాయ్, ఐ యామ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబిత. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్, అందుకే మీరు లేట్గా చేసినా ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు. నువ్వు నచ్చావే బబిత, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి, ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఇస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో. ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్. ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది, ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను డబ్బులు పెట్టకుండా, సో ఇట్ వాజ్ వెరీ నైస్. లక్ష్మి గారు, యా, ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారంటున్నారు, నిజం? అయ్యో బాబోయ్, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే అండి, హాలీవుడ్ నుంచి వచ్చాను. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, హాలీవుడ్లో చేశాను. ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే, దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ as a human being, as a mother. So vaati paranga I wanted to, Hyderabad is my home for the rest of my life. Na family mem andram ikkade untam. Papa growth ki, na exposure ki, enti next anukunnappudu it was Bombay. Lakapothe Delhi yelledanni, kani akkade em lede, weather bagodu. So Delhi or Bombay anukunnappudu na career paranga kuda what was the next easiest place was Bombay. మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా, అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా, కన్నప్ప, ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా, ఆల్ లాంగ్వేజెస్ నుంచి, మీరేమన్నా చేస్తున్నారా? హాయ్ మధు, ఇది నేను జోక్గా చెప్తున్నానండి. మీరు థంబ్నైల్ చేసేసుకుని, ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఆర్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ మీ అని. యా, అందుకని నేను చేయట్లే. నేను చేస్తే వాళ్ళకి అనిపించరని. వై, వాళ్ళని అడగండి, వాళ్ళ సినిమా అది. ప్రసాద్ గారు, అంటే మీకు సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది కదా? 100% సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్, ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. మనోజ్ ఉన్నాడు? లేడండి. ఆరు క్వశ్చన్లు అబ్బాయిల మటుకు అడిగిస్తున్నావు, అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నావు. శ్రీను, మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వు, బబితాకి ఇవ్వు. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఆరో క్వశ్చన్, ఇండస్ట్రీకి సంబంధించి, అంటే నాకు తెలియదండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు, ఇష్యూ అంటే రేవ్ పార్టీ, అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన? అండి, నాకు ఏం జరిగిందో తెలియదు, నాకు ఏంటో తెలియదు, ఇది సందర్భం కాదు.
నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది, నాకేమి సంబంధం అండి? నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం.